ఏ హరి, మన రఘు ఉన్నాడు కదా, తన ఇంట్లో ఉన్న మరుగుదొడ్డికి 2 సెప్టిక్ ట్యాంకులు కట్టించుకున్నాడు. తన ఇంట్లో 6 సభ్యులు ఉంటారు కదన్న, త్వరగా నిండిపోద్దేమో కదా. అరే లేదు తమ్ముడు, ఈ సెప్టిక్ ట్యాంక్ గల మరుగుదొడ్డి భలే అద్భుతమైనది మరియు జీవితకాలం నడుస్తుంది. అవునా అన్న? కాకపోతే ఏంటి తమ్ముడు, కుటుంబంలో 5-6 సభ్యులు ఉన్నా మొదటి సెప్టిక్ ట్యాంక్ నింపడానికి 5-6 సంవత్సరాలు పడుతుంది. మరి మొదటి ట్యాంక్ నిండిన తర్వాత ఏం చేస్తారన్న? చేసేదేముంది, వై జంక్షన్ పైప్ లైన్ ద్వారా 2 సెప్టిక్ ట్యాంక్ లోకి మళ్లించడమే. మరి ఆ నిండిపోయిన మొదటి ట్యాంక్ ని ఖాళీ చేయాలన్న ఇబ్బందే కదా. మంచి ప్రశ్న, ఏం చేయాలో చెప్తా విను. మొదటి సెప్టిక్ ట్యాంక్ నిండిన తర్వాత ట్యాంక్ లో బూడిద గాని సున్నం గాని వేసి దగ్గర దగ్గర 12 నెలల వరకు అలా వదిలేయాలి. అప్పుడు అది లోపల ఉన్న వ్యర్థం పూర్తిగా ఎండిపోయి ఎరువుగా తయారవుతుంది. అరే ఏం చెప్తున్నావన్నా, నిజంగా అద్భుతమే. అందుకే చెప్తున్నా, మనం కూడా 2 సెప్టిక్ ట్యాంక్ గల మరుగుదొడ్డిని కట్టించుకుందాం మరియు దాన్ని ఉపయోగించుకుందాం. అన్నా నాకైతే పూర్తిగా అర్థమైంది, మరి మీరు కూడా అర్థం చేసుకోండి. ఈ 2 సెప్టిక్ ట్యాంకుల గల మరుగుదొడ్డి ఉపయోగకరమైనది. ఇది త్వరగా నిండదు, అలాగే జీవితకాలం నడుస్తుంది, మరియు ఖాళీ చేయడంలో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఖుషాల్ సంపన్న్ ఔర్ స్వస్థ్ పరివార్ ఘర్ మే హో జబ్ దో గడ్ఢోం కే శౌచాలయ కా చమత్కార్.